మయన్మార్ లో ప్రజాస్వామ్య నాయకురాలు ఆంగ్ సాన్ సుకికి ఓ మయన్మార్ కోర్టు మరో రెండు అవినీతి కేసుల్లో ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ఆమె మొత్తం జైలు శిక్షాకాలం 26 ఏళ్లకు హెచ్చించింది. లంచం తీసుకున్న కేసులో ఆమెపై వచ్చిన ఆరోపణలు రుజువైనట్లు ఆ కోర్టు తీర్పునిచ్చింది. రెండు సార్లు మూడేళ్ల టర్మ్ చొప్పున ఆమెకు కొత్తగా శిక్ష పడింది. మయన్మార్ లో 2020 నవంబర్లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో సుకి విజయం సాధించిన 2021 ఫిబ్రవరి 1న తిరుగుబాటుతో సైన్యం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆంగ్ సాన్ సుకి దాదాపు ఎక్కువ కాలం నిర్బంధంలోనే ఉన్నారు. ఆమెపై పలు కేసులు పెట్టారు. 2021 డిసెంబర్ 4 నుంచి పలు కేసుల్లో ఇప్పటి వరకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కొత్తగా కోర్టు తీర్పుతో ఈ జైలు శిక్ష 26 ఏళ్లకు పెరిగింది.